Kamal 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 Raj Kamal 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 Raj Dabbal padte ro dabba dabbal padte ro వెల్కమ్ టు ట్విట్టర్ న్యూస్. ఎవ్రీ వీక్ ఒక ఎపిసోడ్ పెట్టాలంటే ఎలా ఉంటుందో మీకు ఈ రోజు చూపిస్తా. జస్ట్ కిడింగ్ గైస్, ఈసారి స్టఫ్ ఎక్కువ లేదు బట్ స్టిల్ ఏవేవో వేసుకొచ్చాను. సో ఫస్ట్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసేస్తే స్టార్ట్ చేసేద్దాం. అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మధ్య బ్యానర్ గొడవలు నెక్స్ట్ లెవెల్ కు వెళ్తున్నాయి. మొన్న చెన్నై ఈవెంట్ లోకి వచ్చి మళ్ళీ బ్యానర్స్ చూపించారు, అలాగే కేరళ ఈవెంట్ లో కూడా అదే బ్యానర్స్ మలయాళంలో రాసి పెట్టారు. దీంతో పీకే ఫ్యాన్ వచ్చి సేమ్ బ్యానర్ సైజులు, సేమ్ ఫాంట్లు, సేమ్ థీమ్లు, సేమ్ ట్రిగర్ లైన్లు, సేమ్ విఐపీ పాసెస్ బట్ డిఫరెంట్ యూనివర్సిటీస్, ఎక్సలెంట్ క్లియర్ సెటప్ కాకుంటే ఇంకేంట్రా నక్క, జస్ట్ టైమ్ మ్యాటర్స్, అన్ని తిరిగి వస్తాయి, దేకలేంగే అని అంటే మెగా ఫ్యామిలీ ఫ్యాన్ ఫర్ ఎవర్ అనేవాడు వచ్చి అల్లు అర్జున్ అనే మొక్క మన తోటలోనే మొలిచింది, ఇప్పుడు ఆ మొక్క మహావృక్షంలా మారాలనుకుంటుంది, ఎదగనివ్వండి, మన ఈగో అతను హర్ట్ చేశాడు సో అతని సినిమా చూడకుండా మానేద్దాం బట్ అతని గురించి నెగిటివ్ ప్రచారం చేయొద్దని పెద్ద పేరా రాశాడు. ఇవి కాకుండా ఏ స్టేట్ కు వెళ్తే ఆ లాంగ్వేజ్ మాట్లాడాలని భయ అంటే కన్నడ వాడు వచ్చి హిపోక్రసీ అట్ పీక్స్, ఎస్టర్డే అల్లు అర్జున్ ఇంటెన్షనలీ స్కిప్డ్ మెన్షనింగ్ కన్నడ అండ్ కర్ణాటక బికాస్ వెన్ ఈ కమ్స్ టు కర్ణాటక ఈ స్పీక్స్ ఇంగ్లీష్ అని అనగా, ఇంకోటి వచ్చి కేశవ్ తర్వాత ఇంకో కో యాక్టర్ శ్రీతేజ్ హెరాస్మెంట్ కేసులో అరెస్ట్ అయితే ఇదంతా అల్లు అర్జున్ ఇన్ఫ్లుయెన్స్ అన్నాడు. ఇంకా వార్స్ లోకి వెళ్దాం. విశ్వక్ సేన్ రీసెంట్ గా ఇంటర్వ్యూలో ఎన్టీఆర్ కెప్టెన్ అమెరికా అని, మహేష్ బాబు తప్ప అందరి పేర్లు చెప్తే ఎంబీ ఫ్యాన్ వచ్చి సరేరా బాబు నువ్వు కమ్మోడివే ఇంకా ఆపే అన్నాడు. అప్పుడు ఎన్టీఆర్ ఫ్యాన్ వచ్చి మహేష్ బాబు యాజ్ బ్లాక్ విడో అని పెట్టి ఇప్పుడు హ్యాపీగా ఎఫ్ఎంస్ అని అంటే కెప్టెన్ చౌ అని ఎడిట్ చేసి ఇప్పుడు హ్యాపీయా టైగర్స్ అని రిప్లై ఇచ్చాడు. అప్పుడు కెప్టెన్ మబ్బు వల్ల అని వేస్తే చౌ బెల్లే క్రియేషన్ అని వేసి క్లోజ్ చేశాడు. నెక్స్ట్, మొన్న అన్స్టాపబుల్ లో నాకు మా నాన్నకంటే ప్రపంచంలో ఎవరు ఇష్టం లేదని భయ అంటే ఒక పీకే ఫ్యాన్ వచ్చి నువ్వు సూపర్ బన్నీ బాబు అని వీడియో పెట్టాడు. అప్పుడు ఏ ఫ్యాన్ వచ్చి ఈడు మొన్నటి నుండి నాగబాబు కంటే ఎక్కువ ఫీల్ అవుతున్నాడు అని అంటే నువ్వు శరత్ చంద్ర గారు చెప్పిన దానికంటే ఎక్కువ డ్యూటీ చేస్తున్నావుగా అన్నాడు. ఇంకోటి వచ్చి మీరు ఎవరి మాట వింటారా, పీకేనా, సిబిఎన్నా, జానీ మాస్టరా, జబర్దస్త్ ఆర్పియా, దిక్కులైన కొడుకులు కూడా వచ్చి వాగుతున్నారని అంటే ఇంకోటి వచ్చి పెళ్ళం మాట వింటాం అన్నాడు. ఏపీనా, మహారాష్ట్రనా, రష్యన్నా అని ఎన్టీఆర్ ఫ్యాన్ వచ్చి క్లోజ్ చేశాడు. 100 కోట్ల పైన సినిమా చేస్తే దాదాపు 1000 కోట్లు పైన కలెక్ట్ చేస్తుంది. ఎత్తిన తలకి రాత పెడతా, పక్కన నిలబడి ఫోటో తీసుకో, భుజాలు గానీ రాసుకుంటే దెబ్బలు పడతాయో. నెక్స్ట్, సైనికుడు బ్రిడ్జ్ సీన్ బీటీఎస్ అని ఎంబీ ఫ్యాన్ పెడితే ఇలాంటి హీరోని నడవలేని ప్రభాస్ తో, పరిగెట్టలేని పీకేతో కంపేర్ చేశారని అంటే తమ్ముడు మూవీలో పీకే ఒరిజినల్ స్టంట్స్ గ్రేటర్ దెన్ మహేష్ బాబు హోల్ క్యారియర్, గుడ్డాన్ ఓవర్ మూసుకొని బయటో గురు అని అంటే ఇప్పుడు నేను టక్కర్ దొంగ మూవీలో స్టంట్స్ వేస్తే ఎంబీ గ్రేటర్ దెన్ పవన్ కళ్యాణ్ హోల్ క్యారియర్ అయిపోద్ది అని క్లోజ్ చేశాడు. నిలబడి ఫోటో తీసుకో, భుజాలు గాని రాసుకుంటే దెబ్బలు పడతాయి. నెక్స్ట్, వాట్స్ ఇఫ్ బిజినెస్ మ్యాన్ వాస్ డన్ బై ప్రభాస్ అని క్లోజ్అప్ షాట్స్ లో ఊహించుకుంటే భయంగా ఉందని చెప్పి ఎంబీ ఫ్యాన్ పెడితే వాట్ ఇఫ్ బాహుబలి వాస్ డన్ బై మహేష్ బాబు అనేది పెట్టాడు. అప్పుడు బిజినెస్ మ్యాన్ చేయాలంటే యాక్టింగ్ కావాలి, బాహుబలి చేయాలంటే విఎఫ్ఎక్స్ చాలని అంటే యాక్టింగ్ గురించి మబ్బు ఫ్యాన్స్ మాట్లాడడం అని వీడియో పెట్టాడు. యాక్టింగ్ గురించి పెబ్బి ఫ్యాన్స్ మాట్లాడడం ఏంట్రా అని వీడియో తిరిగి పెడితే అని వీడియో పెట్టాడు. అందరికి ఒకే మాట చెప్పడానికి ఆశపడుతున్నాను, గవర్నమెంట్ మాకెన్నో సౌకర్యాలనిచ్చింది. ఒరిజినల్ ఐడాలింగ్ మాఫ్స్ ఎందుకని క్లోజ్ చేశాడు. గవర్నమెంట్ మాకెన్నో సౌకర్యాలనిచ్చింది. ఓ హరను
ఎన్నో శోకాలే, పక్కన నిలబడి ఫోటో తీసుకో భుజాలు గాని రాసుకుంటే దెబ్బలు పడతాయి. ఇక లాస్ట్ గా ఎన్టీఆర్ తో సత్యదేవ్ సీన్స్, ఇంకా వేరే యాక్టర్ తో సీన్స్ కొన్ని ఆర్ఆర్ఆర్ లో తీసేశారని రీసెంట్ ఇంటర్వ్యూస్ లో బయటకు వచ్చాక, సినిమా మొత్తం లేపేస్తే ఆ తూటాలు తప్ప ఇంకేముంటాయని ఎన్టీఆర్ ఫ్యాన్ పెడితే, ఆ మిగిలిన తూటాయ రామరాజు అన్న సింగిల్ హ్యాండ్ గా 1500 crores కొట్టాడుగా అని ఆర్సీ ఫ్యాన్ వచ్చాడు. ఆ విగ్ తప్ప సినిమాలో ఏం లేదు చరణ్ క్యారెక్టర్, విలన్ గా చూపించాడు. వచ్చిన కలెక్షన్ అంతా ఎన్టీఆర్ స్టార్డమ్ వల్లే. ఎన్టీఆర్ లేకపోతే యాజ్ యూజువల్ గా మరో జీరో షేర్ బొమ్మ ఆచార్య అయ్యేదని అంటే, క్లైమాక్స్ లో విగ్ పెట్టించాడు కాబట్టి బుడ్డోడికి అట్లీస్ట్ సైడ్ హీరో రికగ్నిషన్ వచ్చింది. మగధీర్ లాగా ఒరిజినల్ ఉంచుంటే బుడ్డోడు కమెడీన్ అయ్యేవాడు అని అన్నాడు. ఆర్ఆర్ఆర్ తర్వాత ఏ రికగ్నిషన్ రాలేదుగా ఆచార్యతో జీరో షేర్ పెట్టాడని అంటే, ఎప్పుడో చెన్నారెడ్డి గారు గవర్నమెంట్ లో మొదలెడితే మొన్న బాబు గారు ఫోర్త్ గవర్నమెంట్ లో సీట్లు బ్లాక్ చేసుకుని 100 crore కొట్టాడు తారక్ బాబు, నువ్వు ఆచార్య దాటి రాలేవన్నా అదే మీకు మేము చూపించిన స్థాయి అని అంటే, ఎన్టీఆర్ సినిమాలో గెస్ట్ రోల్ చేయడం వల్ల చరణ్ కు ఒక గుర్తింపు వచ్చింది, అది కాపాడుకోలేకపోయారు, మళ్ళీ నార్మల్ స్థాయికే వచ్చారని అంటే, లాస్ట్ అరగంట వాటర్ లో చీఫ్ గెస్ట్ లా రిలాక్స్ అయ్యి మమ్మల్ని గెస్ట్ అంటాడు ఏందని క్లోజ్ చేశాడు. ரொம்ப க்யூட்டா ஐ கால் மை ஃபேன்ஸ், ஒரு ஜோவியலா ஒரு சரதாகா ஒரு ஃபீலிங்கோட என் ஃபேன்ஸ் யாருமே சொல்றேன் யாருமே. సో ఈ వీడియోకి అంతే ఫ్రెండ్స్, మళ్ళీ మంచి స్టఫ్తో ఇంకో ఎపిసోడ్ చేద్దాం. అంతవరకు ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ఉంటా మరి బాయ్. నో సన్న, ఎందుకన్నా నీదా ఇది హీరో, నీ ఇమేజ్ తగ్గ కథదా ఇది? నేను చర్చి కడితే నా చర్చి బయట పెట్టే ఫస్ట్ బోర్డు ఎంత తెలుసా? అది తెలిసిన వెంటనే ఫస్ట్ నీకే చెప్తాను సార్, లీవ్ యువర్ స్మార్ట్ ఫోన్స్ అవుట్ సైడ్, మీ బతుకుల్ని కన్ను నుండి ఒరు జూమ్ బ్యాక్ వంద ఫస్ట్ షాట్. పాడు చేసే ఫోన్లేమో జోబిలో ఉంటాయి, కాళ్ళకు పాదాలకి రక్షణ ఇచ్చే చెప్పులేమో బయట ఉంటాయి. అంటే చెప్పులు అలా వదిలితే ఎలా పోతాయి, అలా వేసుకుంటే ఎలా వస్తాయని పైకి వెళ్ళిపోయాయి. చెప్పులు మాత్రం వదిలేస్తారు, ఫోన్లు బయట పెట్టండి అంటే ఒక్కడు రాడు ఆదివారం గుడికి. కా బ్లూ ఫిల్మ్లు అన్ని ఫోన్లో చూస్తారు, బూత్ బొమ్మలు ఫోన్లో చూస్తారు, సెక్స్ వీడియోలు ఫోన్లో చూస్తారు, సినిమా పాటలు ఫోన్లో చూస్తారు, జబర్దస్తులు టీ షోలు ఫోన్లో చూస్తారు, పనికి మానవ పని పాట లేని యదవలు చేస్తున్నటువంటి రీల్స్ ఫోన్లో చూస్తారు. ఏమైందిరా నీకు, ఎందుకు ఎప్పుడు అట్లా చిరాకు పడుతుంటావు, వెయిట్ చేసిందా? చెప్పులు మాత్రం బయట వదిలేస్తారు, ఫోన్ ను జోబిలో పెట్టుకుంటే సిగ్గు లేదన్నదా మీకు? హలో హలో, కేఎల్ 84 2036 ఆణో అవండి. హలో హలో, ఎవరు? కేఎల్ 87 2036 అండి, ఇది ఆళాణో వండి నవళానా మూడు నైమాలు వండి నైమాలు వండి నింగళే ఆణో ఓటోరక్ష എന്താണ് ഒന്നാണെന്നാണ് എവിടെ ഈ വണ്ടി ഇവിടുന്ന് മാറ്റണം പെട്ടെന്ന് കേട്ടോ. എന്ത് പെട്ടുക്കുന്ന గేట్ ఓపెన్ చేసింది ఎవరు? నా భార్య చెల్లెమ్మ, నా మరదలు మంచిగిన బాబాయ్ చలో అన్న. అరే బాబాయ్ అంటే నా బామర్ది లోబడున్నాడు, పెద్ద బామర్ది, ముగ్గురు బామర్దులు, గొడ్డలు ఎందుకు వచ్చిందమ్మా? నా మరత కుర్చీలు రేకు కుర్చేసింది గడ్డపర తెత్తే ఆ కుర్చీని మనసా పెట్టి తెంగుతే మెడలు ఇరిగిపోయినాయి. అయ్యవ్వ కుక్క కొడుకును కొడుకు అమ్మాడున్నావు, కేలా అయితా మౌస్ కడుపు నింపుతా సైలెన్సర్ మేము మారుతాం సాలే మరకే మరజాత మరుగిడీతా మరుగిడీ అనగానే నా భార్య కాపేసుకొని